ఈరోజు మనం నిష్పత్తి యొక్క ఉదాహరణలు చూద్దాం. రాహుల్ దుకాణం నుండి రెండు చాక్లెట్లు మూడు పెన్నులు కొన్నాడు. ఇక్కడ మనం చాక్లెట్ల సంఖ్యకి పెన్నుల సంఖ్యకి రెండు నిష్పత్తి మూడు అని చెప్పవచ్చు. మీరు రెండు నిష్పత్తి మూడు ఉన్న మరికొన్ని సందర్భాలను చెప్పగలరా? మనకి రెండు నిష్పత్తి మూడు లభించే సందర్భాలు చాలా ఉన్నాయి. వీటిలో కొన్ని ఈ కింది విధంగా ఉన్నాయి. కేక్ తయారు చేయడానికి రెండు కప్పుల పిండి మరియు మూడు కప్పుల పాలు తీసుకుంటే కేకులో పిండి మరియు పాలు రెండు నిష్పత్తి మూడు అని చెప్పవచ్చు. మీకు తెలుసా, మన భారతదేశం యొక్క జాతీయ జెండా యొక్క పొడవు వెడల్పుల నిష్పత్తి కూడా రెండు నిష్పత్తి మూడే. తరగతిలో 24 మంది బాలికలు మరియు 36 మంది బాలురు ఉంటే బాలికలు మరియు బాలురి నిష్పత్తి 24:36 ఉంటుంది. మనం దీని లవము మరియు హారాన్ని 12తో భాగిస్తే మనకి 24:36 యొక్క సమాన నిష్పత్తి 2:3 లభిస్తుంది. ఒక దుకాణదారుడు గోధుమలను కిలోకు 26 రూపాయల చొప్పున, బియ్యాన్ని కిలోకు 39 రూపాయల చొప్పున విక్రయిస్తే గోధుమల ధర మరియు బియ్యం ధర నిష్పత్తి 26:39 అవుతుంది. దీని లవము మరియు హారాన్ని 13తో భాగిస్తే మనకి నిష్పత్తి 2:3 లభిస్తుంది. ఇదే విధంగా మీ చుట్టూ జరిగే కొన్ని పరిస్థితులను గుర్తు చేసుకుని మరికొన్ని పరిస్థితులను కనుగొనండి. తదుపరి ఉదాహరణ. పునీత్ రోజూ 150 వార్తాపత్రికలు విక్రయిస్తాడు. కొన్ని హిందీ మరియు కొన్ని ఆంగ్ల భాషా వార్తాపత్రికలను విక్రయిస్తాడు. హిందీ వార్తాపత్రికల సంఖ్య ఆంగ్ల వార్తాపత్రికల సంఖ్య నిష్పత్తి 2:1 ఉంటే పునీత్ రోజుకు ఎన్ని హిందీ మరియు ఆంగ్ల వార్తాపత్రికలను విక్రయిస్తాడో తెలుసుకోండి. మొత్తం 150 వార్తాపత్రికలలో హిందీ వార్తాపత్రికల సంఖ్య ఆంగ్ల వార్తాపత్రికల సంఖ్య నిష్పత్తి 2:1 అని ఉదాహరణ నుండి మనకు తెలుస్తుంది. ఈ నిష్పత్తి నుండి మనకేం తెలుస్తుందో మీరు చెప్పగలరా? ఆలోచించండి. సరే, మేమే చెప్తాము. ఈ నిష్పత్తి హిందీ వార్తాపత్రికల సంఖ్య ఆంగ్ల వార్తాపత్రికల సంఖ్యకి 2 రెట్లు అని చెప్తుంది. అంటే 150 వార్తాపత్రికలలో 2+1=3 సమాన భాగాలు చేస్తే మూడింటిలో ఒక భాగం ఆంగ్ల వార్తాపత్రికల సంఖ్య అవుతుంది మరియు మూడింటిలో 2 భాగాలు హిందీ వార్తాపత్రికల సంఖ్య అవుతుంది. ఈ విధంగా హిందీ వార్తాపత్రికల సంఖ్య 150 యొక్క 2/3 భాగం అవుతుంది. ఇది మనకి 100 లభిస్తుంది. ఇదేవిధంగా ఆంగ్ల వార్తాపత్రికల సంఖ్య 150 యొక్క 1/3 భాగం అవుతుంది. ఇది మనకి 50 లభిస్తుంది. కాబట్టి 150 వార్తాపత్రికలలో హిందీ వార్తాపత్రికల సంఖ్య 100 అవుతుంది మరియు ఆంగ్ల వార్తాపత్రికల సంఖ్య 50 అవుతుంది. తదుపరి ఉదాహరణ. ఒక వ్యక్తి తన గ్రామం నుండి నగరానికి నడుస్తూ వెళ్లడానికి 2 గంటలు పడుతుంది. కాని అతను బస్సులో వెళితే 30 నిమిషాల్లో నగరానికి చేరుకుంటాడు. అయితే నడుస్తూ వెళ్లడంలో పట్టే సమయానికి మరియు బస్సులో వెళ్లే పట్టే సమయానికి నిష్పత్తి ఎంత? వ్యక్తి నడుస్తూ వెళ్లే పట్టే సమయం అనగా 2 గంటలు. బస్సులో వెళ్లే పట్టే సమయం అనగా 30 నిమిషాలకి నిష్పత్తి కనుగొనడానికి ముందుగా మనం ప్రమాణాలని సమానం చెయ్యాలి. 1 గంట = 60 నిమిషాలు. కాబట్టి 2 గంటలు = 120 నిమిషాలు. వ్యక్తి నడుస్తూ వెళ్లడానికి పట్టే సమయం బస్సులో వెళ్లడానికి పట్టే సమయానికి నిష్పత్తి 120:30 అవుతుంది. తరచుగా మనం నిష్పత్తిని దాని కనిష్ట రూపం అనగా సింప్లెస్ట్ ఫామ్లో వ్యక్తపరుస్తాము. ఉదాహరణకి ఇక్కడ 120:30ని 120/30గా రాసి 120 మరియు 30 యొక్క గ సాభ అంటే హెచ్సిఎఫ్ 30. కాబట్టి మనం లవం 120 మరియు హారం 30ని 30తో భాగిస్తాము. దీంతో మనకి 120/30 యొక్క కనిష్ట రూపం 4/1 లభిస్తుంది. దీనిని 4:1 ఈ విధంగా కూడా వ్యక్తపరచవచ్చు. కాబట్టి ఒక వ్యక్తి నడుస్తూ వెళ్లడానికి పట్టే సమయం బస్సులో వెళ్లడానికి పట్టే సమయానికి నిష్పత్తి 4:1 అవుతుంది. ఈరోజు మనం నిష్పత్తి యొక్క ఉదాహరణలు చూశాము. తదుపరి వీడియోలో నిష్పత్తికి సంబంధించిన అపోహలను చూస్తాము.